రేపు ఆదివారము, అలానే భాను సప్తమి. దానితో స్వాతి నక్షత్రం కలిసి రావడం చాలా అద్భుతం, విశేషం. అయితే ఈ అద్భుతమైన విశేషమైన రోజున గనుక చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది. ఇక ప్రతి ఒక్కరి ఇంట్లోనైతే గొడవలు అనేవి చాలా సహజంగా జరుగుతూ ఉంటాయి. ఇక భార్యాభర్తల మధ్య గొడవలు కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, అనేకమైన సమస్యలు అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో తలెత్తుతూనే ఉంటాయి. అయితే ఈ సమస్యలన్నింటికీ కారణం ఏంటి అని చూస్తే ఖచ్చితంగా నెగిటివ్ ఎనర్జీ, ఇంకా దుష్టశక్తి. ఈ రెండు మీ ఇంట్లో ఉన్నట్టు అయితే ఖచ్చితంగా మీ ఇంట్లో సుఖం శాంతులు అనేవి అస్సలు ఉండవు. ఇక మీ ఇంట్లో అన్ని కష్టాలు, నష్టాలు, కన్నీళ్ళు, ఆర్థిక సమస్యలు, ఇబ్బందులు, బాధలు ఇవి తప్ప మీ ఇంట్లో సంతోషానికి చోటు ఉండదు. ఆనందం అనేది అప్పుడప్పుడు వస్తే కష్టం అనేది ఎప్పుడూ వస్తూనే ఉంటుంది. వీటన్నింటికీ కారణం దుష్టశక్తి. మీ ఇంట్లో మీ కంటికి కనిపించని దుష్టశక్తి, నెగిటివ్ ఎనర్జీ మీ చుట్టూనే ఉంటూ మీ మధ్యలో చిచ్చులు రేపుతూ తను కనబడకుండా ఉంటుంది. సో అలాంటి సమయంలో మనం ఏం చేయాలో అర్థం కాక కొందరి జీవితాలైతే ఎప్పటికీ కూడా కలుసుకొని తిరిగి రాని జ్ఞాపకాలుగా మిగిలిపోతూ ఉంటాయి. సో అలాంటి వారికి అలాంటి పరిస్థితి దుస్థితి రాకుండా ఉండడానికి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు అద్భుతమైన రోజుల్లో చేస్తే గనక మీపైన కానీ మీ ఇంట్లో కానీ దుష్టశక్తి, నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో ఆ నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో నుండి, మీ ఒంట్లో నుండి తప్పకుండా వెళ్ళిపోతుంది. ఎందుకంటే మనం చేసే పరిహారాలు, చెప్పుకునే పరిహారాల్లో ఖచ్చితంగా దుష్టశక్తిని తరిమి కొట్టగల శక్తి కలిగి ఉన్నవి. అవి మన పురాతన సనాతన ధర్మం నుండి మన పూర్వీకులు ఆచరించి ఫలితాన్ని పొందిన పరిహారాలు కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా ఇలాంటి పరిహారాలను ఆచరించి మీ ఇంట్లో నుండి దుష్టశక్తిని, నరదిష్టిని, నరఘోషని, నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టగలుగుతాయి ఇలాంటి పరిహారాలు. ఎందుకంటే మన పరిహారాల్లో వాడేది నిమ్మకాయలు కాబట్టి, నిమ్మకాయలు అంటే మన అందరికీ తెలిసిందే కదా ఎంతటి దుష్టశక్తినైనా తరిమి కొట్టగల అద్భుత శక్తిని కలిగి ఉన్న ఈ నిమ్మకాయ మన పరిహారంలో వాడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా మీ ఇంట్లో ఎంతటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా, దుష్టశక్తి, నరదిష్టి, నరఘోష ఇలా ఏది మిమ్మల్ని పట్టి పీడిస్తున్నా, మీ సమస్యలకు కారణమైనా సరే వెంటనే మీ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. తరువాత లవంగాలు. ఈ లవంగాలు కూడా మన ఇంట్లో నుండి నెగిటివ్ ఎనర్జీని తొలగించి మన ఇంట్లోకి ధన ఆకర్షణను చేస్తాయి. కాబట్టి లవంగాలు మరియు నిమ్మకాయతో పరిహారం అద్భుతంగా చాలా బాగా ఉపయోగపడుతుంది, ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. నమ్మకంతో పరిహారాన్ని చేయండి, మీకు ఖచ్చితంగా తగిన ఫలితం అనేది వస్తుంది. అయితే ఈ పరిహారం అనేది సమస్యలు ఉన్నవారు చేయవచ్చు, లేనివారు కూడా చేయవచ్చు. ఎందుకంటే మీకు సమస్యలు ఏవైతే రావడానికి రెడీగా ఉన్నాయో ఆ సమస్యలు కూడా మీకు రావడానికి వీలుగా ఉండదు. ఖచ్చితంగా సమస్యలు అనేవి మీ దరిదాపులోకి రావు. కాబట్టి మీరు ఆదివారం విశేషమైన రోజున ఈ పరిహారాన్ని చేసుకోండి. అయితే నిమ్మకాయ మనకు సహజంగా దుష్టశక్తికి, అంటే నెగిటివ్ ఎనర్జీ ప్లస్ దుష్టశక్తి అనే దానికి తేడా చాలానే ఉంది. ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీ అంటే మన కంటికి కనిపించని సూక్ష్మ జీవులు, మన శరీరానికి హాని చేసే జీవులు కావచ్చు, మన ఆరోగ్యాన్ని పాడు చేసే సూక్ష్మ జీవులు కావచ్చు, మన శరీరాన్ని, మన ఆరోగ్యాన్ని, మన ఇంటిని పాడు చేస్తూ ఉంటాయి. అలా ఇంట్లో ఒకరికి ఆరోగ్య సమస్యలు వస్తే చాలు, ఇక అందరికీ ఆరోగ్య సమస్యలు అనేవి మొదలవుతూ ఉంటాయి. కాబట్టి మనకు ఇది నెగిటివ్ ఎనర్జీ అని కూడా చెప్పుకోవచ్చు, ఇలా ఈ రకంగా చూసుకుంటే. తరువాత దుష్టశక్తి అంటే మన కంటికి కనిపించని చెడు గాలి మన మధ్య కొన్ని రకాల నెగిటివ్ ఎనర్జీని, నెగిటివ్ వైబ్రేషన్స్ని పాజ్ చేస్తూ ఉంటాయి. అలాంటి సమయంలో మనకు తెలియకుండానే అనేక రకాల కోపాలు వస్తూ ఉంటాయి. ప్రతి చిన్నదానికి కోపపడుతూ దానివల్ల ఎన్నో గొడవలు వస్తూ ఉంటాయి. సో అలాంటివన్నీ కూడా మనకు సైన్స్ పరంగా చూసుకున్నా, శాస్త్రం పరంగా చూసుకున్నా అద్భుత శక్తిని కలిగి ఉన్న ఈ నిమ్మకాయతో పరిహారాన్ని ఆదివారం రోజు చేసి చూడండి. అద్భుతమైన ఫలితాలు అయితే మీరు పొందగలుగుతారు. అయితే ఈ పరిహారం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒక రెండు నిమ్మకాయలను తీసుకోవాలి. తర్వాత ఆ రెండు నిమ్మకాయలను కూడా సగానికి కట్ చేసుకోవాలి. ఆ రెండు నిమ్మకాయలని కట్ చేసినప్పుడు నాలుగు వక్కలు మీకు వస్తాయి, నాలుగు చెక్కలు, నాలుగు నిమ్మ చెక్కలు మీకు వస్తాయి. తరువాత ఒక ఐదు లవంగాలను తీసుకొని ఒక చెక్కకు కుచ్చాలి. అలానే మరో ఐదు లవంగాలను తీసుకొని ఇంకో నిమ్మ చెక్కకు కుచ్చాలి. తర్వాత ఇలానే మన నాలుగు నిమ్మ చెక్కలకి కూడా ఒక్కొక్క చెక్కకి ఐదు లవంగాలను కుచ్చాలి. అలా కుచ్చిన నిమ్మకాయలను ఒక ప్లేట్లో పెట్టుకోవాలి.
చిన్న ప్లేట్లో ఒక అంటే రెండు నిమ్మకాయలను ఒక చిన్న ప్లేట్లో పెట్టి మరో రెండు నిమ్మ చెక్కలను కూడా ఇంకో చిన్న ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలా ఫస్ట్ మీరు రెండు నిమ్మ చెక్కలను లవంగాలు గుచ్చిన రెండు నిమ్మ చెక్కలను ఒక ప్లేట్లో పెట్టారు కదా, ఆ ప్లేట్ని మీరు మీ బెడ్రూమ్లో కానీ మీ హాల్లో కానీ మీరు ఎవరూ చూడని ప్లేస్లో పెట్టండి. అంటే మీ బీరువా కింద పెట్టుకోవచ్చు, చాలా మంచి ఫలితాలు ఉంటాయి. లేదా మీ బెడ్ కింద పెట్టుకోవచ్చు, చెడు దిష్టి చెడు కళలు కానీ ఇంకా ఏదైనా మీకు చెడు సమస్యలు, చెడు గాలి యొక్క సమస్యలు, దుష్టశక్తి మీ కాళ్ళతో మీకు కనిపించకుండా కొన్నిసార్లు వస్తూ ఉంటుంది. అలాంటి ఏవైనా శక్తులు ఉన్నా కూడా వెళ్ళిపోతాయి. ఇక తర్వాత ఇంకో చిన్న ప్లేట్ను తీసుకున్నారు కదా, ఇంకో రెండు వక్కలను పెట్టి ఆ ప్లేట్ని కూడా మీరు మీ యొక్క బెడ్రూమ్లో ఏదైనా చిన్న స్టూల్ కింద కావచ్చు, పీట కింద కావచ్చు, లేదంటే మీ హాల్లో కానీ, లేదంటే మీ ప్రధాన సింహద్వారం ఉంటుంది కదా, సింహద్వారానికి కుడి వైపున కూడా పెట్టుకోవచ్చు. ఇలా ఆ రెండు ప్లేట్లను రెండు నిమ్మకాయ చెక్కలను మీరు కనిపించని ప్లేస్లో పెట్టి ఒక 5 రోజులు అలానే వదిలేయాలి. ఇలా మీరు చేసి 5వ రోజున మీరు ఆ నిమ్మకాయల చెక్కలను తీసుకుని వెళ్ళి మీరు పారే నదిలో కావచ్చు, ఎవరు తొక్కని ప్లేస్లో కావచ్చు, చెట్టు మొదట్లో కావచ్చు వేసేయాలి. ఇలా వేయడం వల్ల మీకు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఇదివరకు మీరు ఎదుర్కొన్న సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుంది. దుష్టశక్తి, చెడుగాలి, నెగిటివ్ ఎనర్జీ వంటి సమస్యలన్నీ పోయి మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా అవుతారు. మీకు దుష్టశక్తి యొక్క సమస్యలు తగ్గుతాయి, దైవశక్తి మీ ఇంట్లోకి వస్తుంది. ఖచ్చితంగా మీ యొక్క సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉన్నా అవన్నీ తొలగిపోయి మీరు ఆర్థికంగా స్థిరపడతారు. సంపాదించడానికి మీకు అధికంగా మార్గాలు తెరుచుకుంటాయి. మీరు ఖచ్చితంగా ఒక అద్భుతమైన ఫలితాన్ని 5 రోజుల్లో చూడగలుగుతారు. ఈ పరిహారాన్ని చేసే ముందు ఖచ్చితంగా మీరు నమ్మకంతో చేయండి. దేవునిపైన భారాన్ని ఉంచి నమ్మకంతో మంచి పనిని తలపెట్టడం, మంచి పనిని మీరు చేయడానికి, చెడు దుష్టశక్తిని తొలగించడానికి పరిహారం చేయండి.